ఈరోజు మునగకాయ పచ్చిమామిడికాయ వంకాయ వేసి సాంబార్ తయారు చేస్తాము తమిళనాడు స్టైల్లో. దీనికి కావలసినవి కందిబ్యాళ్ళని పసుపు వేసి ఉడికించి తీసుకున్నాను, ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినాను. మామిడికాయ, ఉప్పు, కొద్దిగా కొబ్బెర, బెల్లము, టమోటా పేస్ట్, వంకాయ, మునగకాయ, కొత్తిమీర, ఇప్పుడు ఉడికించిన కందిబేడల్లో మామిడికాయని వేస్తూ ఉన్నాను. మునగకాయ, వంకాయ, సాంబార్ పౌడరు, బెల్లము, కొబ్బెర, ఉప్పు, టమోటా పేస్ట్, కొత్తిమీర. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది గట్టిగా ఉంటుంది కావున కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఉడికించాలి. బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి దీన్ని సాంబార్లో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. సాంబార్ రెడీ అయిపోతుంది. సాంబార్ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను మునగకాయ మామిడికాయ వంకాయ వేసిన సాంబార్ రెడీ.